విశాఖ వీమాడుగుల మండలం చింతలూరు రజక వీధిలో వింత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోడెపు దేముడు తన నివాసంలో 4 సంవత్సరాల నుంచి మంచినీరు అందించే సబ్మెరబుల్ మోటార్తో త్రాగునీరు వాడకం చేసుకునేవారు. అయితే గత 5 రోజుల నుంచి అదే బోరులో వేడి నీరు రావడం వింత చోటు చేసుకుంది. ఆ వేడి చేయి కాలినంత వేడిగా ఉంది. గ్రామంలో వారు ఈ వింత చూడడానికి తండోపతండాలుగా జనం విచ్చేస్తున్నారు. అయితే గృహంలో వారికి కొంత భయాందోళనకు గురి చేస్తుంది. ఒకవేళ మోటార్ పంప్సెట్ సమస్య ఉండి వేడికి అలా నీళ్లు వస్తున్నాయో అని దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కి మోటార్ మెకానిక్ ని తీసుకొచ్చి చూపించగా మోటార్ సమస్య లేదని, భూమిలో నుంచి వేడి నీళ్లు వస్తున్నాయని ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ మోటార్ మెకానిక్ చెప్పారు. విశాఖపట్నం జిల్లా మాడల్ మండలం చంద్రలూరు విలేజ్ లో ఇంటి నిమిత్తంగా 4 సంవత్సరాలు అవుతుంది బోర్ కోసుకొని. ఇప్పటిదాకా కూడా నార్మల్గా కూల్డ్ వాటర్ వచ్చినాయి. ఈ 4-5 రోజుల నుంచి మటుకు ఫుల్ ఓవర్ వీక్లో నీళ్ళు వస్తున్నాయి బోర్ నుంచి. దానివల్ల ఆయన చాలా భయభ్రాంతి గురవుతున్నారు. నేను కరెంటు పని చేయడం వల్ల నాకు చెప్పడానికి వచ్చాడు. నేను చూశాను, నాకు కూడా ఏం అర్థం లేదు. మోటార్ మెకానిక్ తీసుకొచ్చాం, ఆయన కూడా చూశాడు. కానీ ఆయనకి అర్థం అవ్వక వెళ్ళిపోయాడు. ఇది ఊరందరూ కూడా వచ్చి చూస్తున్నారు. ఆయన చాలా భయభ్రాంతి గురవుతున్నాడు. అవసరాలు బట్టి ఇక బోర్ కొంచినట్టు ఇప్పుడు సన్నగా ఇలా జరిగిందండి. ఎవరు వచ్చినా చూసి పోతాను. 4 సంవత్సరాలు బట్టి కోసిన బోరు ఇప్పుడు సన్నగా ఏ నీళ్ళు వచ్చినాయండి. వస్తే మరి మాకు ఏం తెలియక వాళ్ళది ఎలా తీసుకునేది మరి ఏం జరగ తెలియక చూస్తాను అండి. మా తెలియక కరెంట్ చూసి కొనుగోలు తీసుకొచ్చి చూపెట్టాను.